హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు మొత్తానికి రేవంత్ రెడ్డికి సునీల్ కనుగోలు ఒకటి చేదు వార్త ఒకటి మంచి వార్త చెప్పారు అని చెప్పేసి కాంగ్రెస్ గాంధీభవన్ వర్గాలుగా చెప్తున్న మాట అయితే ఏది గుడ్ న్యూస్ ఏది బ్యాడ్ న్యూస్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే సునీల్ కనుగోలు ముందుగా ఒకవేళ మునుగోడుకి ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా ఒక సర్వే చేయించారంట అయితే ఆ సర్వేలో మాత్రం గుడ్ న్యూస్ సంబంధించి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇటు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మెయిన్ బలం అని చెప్పేసి అంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ రేపు గెలిస్తే దానికి ఈ సీనియర్ లీడర్లు కాదు కార్యకర్తలే దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన వాళ్ళని చెప్పేసి ఆ సర్వేలో తేలిందంటే సో కార్యకర్తలు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెళ్ళిన వెళ్ళినప్పటికీ కార్యకర్తలు మాత్రం ఎవ్వరు వెళ్ళరు అని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు చెప్తున్నమాట దాదాపుగా వెళ్తే పది మందిలో ఎవరో ఒక్కరు వెళ్తారు తప్పించి తొమ్మిది మంది మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిల్చోబెట్టినా ఒక సరైన నాయకుడిని నిలిచో పెడితే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తుందని చెప్పేసి కూడా ఆ సర్వే రిపోర్ట్లో నిజం తెలియదంట ఇంకా బ్యాడ్ న్యూస్ చేదు వార్త ఏంటంటే ఇటు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం మాత్రం అది పార్టీకి మైనస్గానే చెప్పుకొస్తున్నారు ఎందుకంటే నల్గొండ జిల్లా కే కోమిటిరెడ్డి బ్రదర్స్ అంటే బ్రాండ్ అనేది ఉంది అలాంటి బ్రాండ్లో ఎంత మనం చెప్పుకున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోవడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా మైనస్ అని చెప్పుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు అధికార పక్షానికి కానీ అటు బీజేపీకి కానీ ఒక లైన్ దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇతర పార్టీలకు వెళ్తారు ఇతర పార్టీలకు జంప్ అవుతారు అని చెప్పేసి మళ్ళీ ఆ విధంగానే ప్రచారం చేస్తే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి మైనస్గానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అందుకని ఇప్పటికైనా సరే ఈ గోలు అవన్నీ పక్కన పెట్టి పార్టీ సీనియర్లంతా ఒక పైకి వచ్చి మునుగోడులో మీద ఫోకస్ పెడితే మాత్రం డెఫినెట్గా ఒక కార్యకర్తకి ఇచ్చినా కూడా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ సర్వే రిపోర్ట్లో చెప్పిన ఆ సర్వే ఇక్కడనే కాదు అటు మాణిక్యం టావూర్కి రేవంత్ రెడ్డికి అటు ఏసీసీ కమిటీకి కూడా సమర్పించడం అనేది జరిగిందంట సో కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి అక్కడ సునీల్ కనుగోలు ఒక సీక్రెట్ సర్వే అయితే చేపించారంట మరి ఆ సర్వే ఎంతవరకు కాబోతుంది మరి కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డితో అయితే వెళ్ళరు అని చెప్పేసి అంటున్నారు అంటే ఒక వంద మందిలో ఒక ఐదు మంది మంది వెళ్తే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టం ఏమి ఉండదు అంటున్నారు సో మొత్తానికి కార్యకర్తలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలం ఆ కార్యకర్తలని కాపాడుకో కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఏదన్నా ఆశ చూపచ్చు అభివృద్ధి చేస్తామనో లేకపోతే కాకపోతే ఇంకేదైనా చేస్తామనో ఇంకేదో చేస్తామని చెప్పేసి కూడా ఆశలు చూపుతుంది ఇటు భారతీయ జనతా పార్టీ కూడా పాటు ఒక అంటే ఐదు వందలు ఐదు వేల మంది వెయ్యి పదివేల మంది కూడా రావాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకు కూడా ఒక ఆశ చూపించి గాలం వేసుకునే పనిలో ఉంటుంది అందుకని ఆ గాలాలకు పడకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుకునే బాధ్యత ఇప్పుడున్న నాయకులపైనే అని చెప్పేసి అన్నారు వాళ్ళని అయితే కాపాడుకుంటే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అంటే మునుగోడులో గెలవడం కన్ఫామ్ అని చెప్పేసి అంటున్నారు మరి సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నానండి హ్యాష్ ట్యాగ్ యూ